ఈ రోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ పరిధిలో వికలాంగుల కాలనీ ఆనుకుని ఉన్న క్రిస్టియన్ గ్రేయార్డ్లో గత 4 రోజుల నుండి బయటి ప్రదేశాల నుండి కరోనాతో చనిపోయిన శవాలను సాయంకాల సమయంలో తీసుకువచ్చి జేసీబీ సహాయంతో సమాధి చేస్తున్నారు. అది గమనించిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతూ వెంటనే జవహర్ నగర్ పిఎస్ ఏఎస్ఐ మోహన్ కి సమాచారం అందించారు. ఎస్ఐ వెంటనే స్పందించి గ్రేయార్డ్కు సంబంధించిన ప్రెసిడెంట్తో మరియు ఇన్ఛార్జ్తో మాట్లాడి కరోనా డెడ్ బాడీలు ఇక్కడికి తీసుకురావడానికి వీల్లేదు, ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా కొన్ని జాగాలు ఏర్పాటు చేయటం జరిగింది, ఇంకోసారి కరోనా డెడ్ బాడీ ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నార్మల్ డెడ్ బాడీ అయినా సరే పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకోగలరని తెలియజేశారు. స్థానికులు అందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని, ఎవరూ భయభ్రాంతులకు గురి కాకూడదని అన్నారు. ఎవరైనా కరోనా బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మా వంతుగా ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేస్తూ ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండాలని కోరారు. వికలాంగుల కాలనీ 18వ బ్లాక్ అప్పారావు అనే వ్యక్తికి కరోనా రావడంతో ఎస్ఐ మోహన్ పెద్ద మనసుతో వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బ్యాగు నిత్యావసర వస్తువులు అందించారు. బూడిద వెంకటేష్, మహేందర్ యాదవ్, చంద్రశేఖర్, మల్లేష్, రవి క్రిస్టియన్ కాలనీ వాసులు ఉన్నారు. గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో కూడా వికలాంగులకు, లెప్రసీ వాళ్లకు, మరికొందరు యూపీ వాళ్లు పనులు లేక ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని సంస్థల ద్వారా అన్నం ప్యాకేజ్ పంపిణీ, బియ్యం పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మరియు వారి సంబంధించిన ఆఫీసర్లు తీసుకురావడం జరిగింది. కొంతమంది వికలాంగులకు వీల్ చైర్స్ ఇప్పించడం జరిగింది. కరోనా టెస్టుల కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఇలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతి కంప్లైంట్పై స్పందించినందుకు వికలాంగులు, లెప్రసీ వాళ్లు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ మోహన్కి ధన్యవాదాలు తెలియజేశారు.